హాయ్ అండి, నమస్తే. ఈ 2024లో సంక్రాంతి, భోగి, కనుమ పండుగలు ఎప్పుడు వచ్చాయి? సంక్రాంతి రోజు మకర సంక్రమణ సమయం ఎప్పుడు? ఈ పండుగల సమయంలో దేవుడికి ఏ సమయంలో పూజ చేయాలి? భోగి రోజు చేయాల్సిన పనులు ఏంటి? సంక్రాంతి రోజు చేయాల్సిన చేయకూడని పనులు ఏంటి? ఈరోజు ఎలాంటి దానాలు చేయాలి? కనుమ రోజు చేయాల్సిన పనులు ఏంటి? ఈరోజు ప్రయాణాలు ఎందుకు చేయకూడదు? ఇక సంక్రాంతి రోజు గాజుల పరిహారం చేయాలని అంటున్నారు, అందులో నిజమెంత? ఈరోజు మనం ఈ వీడియోలో ఈ విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు, ఊరు, వాడ, పల్లె, గ్రామాలు అంతా కూడా ఎంతో సందడిగా మారిపోతాయి. భోగి మంటలు వేసుకొని, చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసుకొని, సంక్రాంతి ముగ్గులు అందంగా వేసుకొని ఆనందంగా కుటుంబ సభ్యులతో 3 రోజుల పాటు ఎంతో సందడిగా గడిపేస్తూ ఉంటాం కదా. ఈ ఏడాది అంటే 2024లో ఈ పండుగలు ఎప్పుడు వచ్చాయంటే, జనవరి 14 ఆదివారం భోగి పండుగ వచ్చింది, జనవరి 15 సోమవారం సంక్రాంతి వస్తుంది, జనవరి 16 మంగళవారం కనుమ పండుగ వస్తుంది, అలాగే జనవరి 17 బుధవారం నాడు ముక్కనుమ వస్తుంది. అయితే ఈరోజు ఈ పండుగల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. జనవరి 14 ఆదివారం భోగి పండుగ. ఆ రోజు మనం ఏ పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, అసలు భోగి ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి జరుపుకుంటారు. చలి ఎక్కువగా ఉంటుందనే భోగి మంటలు వేసుకోవాలని చెబుతారు. అయితే భోగి నాటికి ఎక్కువ ఉండే చలి వల్ల క్రిమి కీటకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో భోగి మంటలు వాతావరణంలో వెచ్చదనాన్ని ఇస్తాయి. పైగా సంక్రాంతి నాటికి పంట కోతలు పూతవడంతో పొలాల నుంచి వచ్చే పురుగులను తిప్పికొట్టేందుకు కూడా భోగి మంటలు ఉపయోగపడతాయి. భోగి మంట వెనుక మరో విశేషం కూడా ఉంది. అదేంటంటే, సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి అడుగు పెడతాడు. ఈ రోజు నుంచి ఎండ వస్తూ ఉంటుంది. అంటే వాతావరణంలో ఒక్కసారిగా వచ్చే మార్పులను తట్టుకునేందుకు, శరీరాన్ని సిద్ధం చేసేందుకు భోగి మంటలు వేస్తారు. భోగి మంటలు అంటే కేవలం చలిమంటలే కాదు, అగ్నిని ఆరాధించే ఓ సందర్భం కూడా. అందుకే భోగి మంటలను పవిత్రంగా వెలిగించాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసిన తర్వాతే భోగి మంటలు వెలిగించాలి. భోగి మంటల్లో చెట్ల పెరుడు, పాత కలప వేయాలి. అలాగే ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి భోగి మంటలో వేయాలి. ఇవి బాగా మండేందుకు ఆవు నెయ్యి వేయాలి. పిడకలు, ఆవు నెయ్యితో ఏర్పడే మంట నుంచి వచ్చే వాయువులో ఔషధ గుణాలు ఉంటాయి. సిటీల్లో ఉండేవారికి పిడకలు, చెట్ల బెరడు దొరక్కపోతే కనీసం తాటి, కొబ్బరి ఆకులు, ఎండిన కొమ్మలతో భోగి మంటలు వేయాలి. అంతేకాని చెట్టు, పాత కలప కాకుండా ఇంట్లో ఉన్న చెత్త, చెదారం, ప్లాస్టిక్ సామాన్లు మంటల్లో వేయకూడదు. కాబట్టి భోగి మంట సాంప్రదాయబద్ధంగా వేసుకోండి. భోగి మంటను హోమంలా భావిస్తారు. కాబట్టి భోగి మంట పూర్తయిన తర్వాత ఆ భస్మాన్ని తీసుకొని మీరు బొట్టు పెట్టుకోండి. ఇంట్లో చిన్నపిల్లలతో సహా అందరికీ పెట్టండి. అలాగే భోగి పండుగ రోజు నువ్వులతో చేసిన చిమిలిని చేసుకొని తినాలి. చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసి గొబ్బెమ్మలను పెట్టండి. ఈ గొబ్బెమ్మ అనేది భూమాతకు ప్రతీక. ఆవు పేడ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టుకుంటే ఆ ఇల్లు లక్ష్మీ కలతో కలకలలాడుతుందని నమ్మకం. ఇక భోగి రోజు బొమ్మల కొలువు పెట్టి ముత్తైదులతో పేరంటం చేస్తారు. అలాగే భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దవాళ్ళు తమ పిల్లలకు తలపై రేగి పళ్ళను పోస్తూ భోగి పండ్లను వేస్తారు. భోగి పండ్ల కోసం రేగి పళ్ళు, చెరుకుగడలు, బంతిపూల రేకులు, చిల్లర నాణాలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు. రేగి పళ్ళను పిల్లల తల మీద పోయడం వల్ల ఆ శ్రీమన్నారాయుడి ఆశీస్సులు లభించి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. భోగి పళ్ళు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి కూడా తొలగిపోతుంది. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందంటారు. ఇక పండితులు ఏం చెప్తారంటే, రేగి పండ్లను బదరీ ఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలను కురిపించారని చెబుతారు. అప్పటి ఆ సంఘటనకు గుర్తుగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని అంటారు.
కాబట్టి మీ ఇంట్లో పిల్లలకు భోగి పండుగ రోజు సాయంత్రం భోగి పళ్ళను పోయటం మర్చిపోకండి. ఇక భోగి పండుగను ఇంత సందడిగా జరుపుకున్న తర్వాతి రోజే వస్తుంది మకర సంక్రాంతి. అంటే జనవరి 15 సోమవారం నాడు మకర సంక్రాంతి వచ్చింది. మరి ఈరోజు ప్రత్యేకత పూజ సమయం ఏంటంటే, సంక్రాంతి పండగ వరకు పంట పొలాల్లో ఉన్న పంట ధాన్యం చేతికి అందుతుంది. ఈ ఆనందంలోనే ప్రజలంతా సూర్యుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ క్రమంలోనే కుదిరితే గంగానదిలో లేదా స్థానికంగా ఉండే నదులలో స్నానం చేసి ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదం కోసం ఆక్యం సమర్పిస్తారు. మన పంటలు సమృద్ధికరంగా పండటానికి సూర్యుడు, నదుల నీరు ఎంతో ముఖ్యమైనది. కాబట్టి ఈ కారణంగానే మకర సంక్రాంతి రోజు సూర్యుడికి, నదికి కృతజ్ఞతాభావంగా ప్రజలంతా పూజ చేస్తారు. ముఖ్యంగా ఇది రైతుల పండుగనే చెప్పుకోవాలి. ఇక మృగశిర రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన రోజున ఈ మకర సంక్రాంతిని జరుపుకుంటారు. ఆ సూర్య భగవానుడు ఈ నెల 15 మృగశిర రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. కాబట్టి ఆ రోజే మకర సంక్రాంతి పండగ. ఈ ఏడాది మకర సంక్రాంతి పుణ్యకాలం ఉదయం 7:15 నుంచి సాయంత్రం 5:46 వరకు, అలాగే నిడివి 10:31 వరకు ఉంది. ఇక మకర సంక్రాంతి మహాపుణ్యకాలం ఉదయం 7:15 నుంచి 9 వరకు ఉంది, నిడివి 1:45 వరకు. మకర సంక్రాంతి క్షణం తెల్లవారుజామున 2:55 వచ్చింది. అయితే మకర రాశికి అధిపతి శని, అలాగే పుష్యమాసాన్ని శని మాసం అంటారు. అందుకే ఆ రోజు నువ్వుల పిండితో నలిగి పెట్టుకుని స్నానం చేస్తే మంచిదని పెద్దలు చెబుతారు. మకర సంక్రాంతి రోజు దేవతలు భూమిపైకి వస్తారని నమ్మకం. కాబట్టి ఈ రోజున గాజులు, నువ్వులు, స్వీట్లు, బియ్యం, వస్త్రాలు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందట. అలాగే ఈరోజు గంగా స్నానం చేసి సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. స్నానం చేసిన తర్వాత పెరుగు, నువ్వులు తినడం శుభకరంగా భావిస్తారు. సంక్రాంతి రోజు వీటిని దానం చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయి. అంతేకాదు, మకర రాశిలోకి సూర్యుడి మారడం వల్ల దేవతలకు పగలు, రాక్షసులకు రాత్రి మొదలవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయం నుంచి పగలు ఎక్కువ, రాత్రి వేళ తక్కువగా ఉంటుంది. కర్మమాసం ముగిసి మాఘమాసం మొదలవుతుంది. ఇక ఈరోజు పూజా విధానం విషయానికి వస్తే, మకర సంక్రాంతి రోజున సూర్య ఉత్తరాయణం జరుపుకుంటారు. దేవతల రోజులు ప్రారంభం కావడంతో శుభకార్యాలు జరుగుతాయి. మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడికి నీరు, ఎరుపు రంగు పువ్వులు, దుస్తువులు, గోధుమలు, అక్షత్ తమలపాకు వంటివి సమర్పించాలి. పూజ చేసిన తర్వాత పేదలకు దానం చేస్తే మంచిది. మకర సంక్రాంతి రోజున దానం చేస్తే ఆ వ్యక్తికి ప్రతిఫలం 1000 రెట్లు ఎక్కువగా వస్తుందని నమ్ముతారు. ఈరోజు శివునికి రుద్రాభిషేకం చేపించుకుంటే చాలా మంచిది. అంతేకాదు, ఈ సంక్రాంతి పండుగ సమయంలో అందరూ సంబరంగా గాలిపటాలు ఎగిరేసుకుంటూ సంతోషంగా గడపడం ఆనవాయితీగా వస్తుంది. అయితే సంక్రాంతి రోజు తప్పకుండా పితృదేవతలకు సంబంధించి ఏదో ఒకటి చేయాలి అంటారు. సంక్రాంతి రోజున పితృదేవులకు తర్పణాలు ఇవ్వడం మర్చిపోకూడదు. పితృసంతృప్తి కోసం కొత్త బట్టలు సమర్పించడం, బెల్లం, గుమ్మడికాయలు దానమివ్వడం లాంటివి చేయాలి. ఈరోజు పెద్దలకు పెట్టడం చాలా ముఖ్యమని అంటారు. చనిపోయిన పితృదేవతలను ఈరోజు తలుచుకుంటూ ఏదైనా సమర్పిస్తే ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటారు. వారి ఆశీర్వాదం ఎప్పటికీ మనపై ఉంటుందని చెబుతారు పండితులు. అయితే ఈ సంక్రాంతి రోజు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటంటే, స్నానం చేయకుండా ఏమీ తినకూడదు. మొక్కలు నాటకపోయినా పర్వాలేదు, కానీ చెట్లను మాత్రం నరకొద్దు. మకర సంక్రాంతి రోజు ఆటలు, కోడిపందాలు, కొత్త అల్లుళ్ళ సందులలో పడి మద్యం, మాంసం అని వాటిపై మొగ్గు చూపుతారు. కానీ ఇది చాలా తప్పు అంటున్నారు పండితులు. భోగి సంక్రాంతి రోజు మద్యం తీసుకోవడం, మాంసం తినడం రెండూ మంచిది కాదంటారు. సూర్యుడు, శని అనుగ్రహంతో లభించాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా నువ్వులు, చిక్కి, కొత్త బియ్యంతో చేసిన పిండి వంటలు తినడం మంచిది. పండుగ వేళ మీ ఇంటి ముందు నిల్చున్న బిచ్చగాడిని ఖాళీ చేతులతో పంపకూడదు. మీకు తోచినంత దానం చేయండి. కడుపు నిండా అన్నం పెట్టండి. సూర్యుడు దిశ మార్చుకున్నట్టే ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టి పీడించే కోపం, ఆవేశం, కోపాన్ని వదిలిపెట్టి కొత్త వెలుగును మీ జీవితంలోకి ఆహ్వానించేందుకు
ప్రయత్నించాలని పెద్దలు చెబుతారు. అనవసరంగా ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు. సరదా అలకలు, బుజ్జగింపులు పండుగ సందడిని పెంచుతాయి, కానీ ఎవరి మనసు బాధ పెట్టేలా ప్రవర్తించకూడదు. పండగ సమయంలో ఆనందాన్ని రెట్టింపు చేసే చిన్న చిన్న మార్పులు పాటిస్తే అంతా మంచి జరుగుతుంది. కాబట్టి సంక్రాంతి పండుగను అందరూ ఆనందంగా జరుపుకోండి. ఇక సంక్రాంతి తర్వాతి రోజు కనుమ. ఈ కనుమ రోజు చేయాల్సిన పనుల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇక పల్లెటూళ్ళలో పశువులే రైతులకు గొప్ప సంపదగా భావిస్తారు. అవి ఆనందంగా ఉంటేనే రైతులు ఆనందంగా ఉంటారు. పంటలు పండడంలో పశువులు దిక్కుదినడం వంటి ముఖ్యమైన పాత్రను పోషిస్తుంటాయి. అందుకే ఈరోజు వీటిని పూజించి ప్రేమగా చూసుకునే రోజుగా కనుమ పండుగను జరుపుకుంటారు. రైతులకు ఎప్పుడు తోడుగా ఉండే ఈ మూగ జీవాలను రైతులు అస్సలు మర్చిపోరు. తమ జీవన ఆధారానికి మూలమైన పశువుల పట్ల కృతజ్ఞతగా కనుమ రోజు వాటికి విశ్రాంతి ఇచ్చి పూజిస్తారు. ఈరోజు నదీ తీరాలు, చెరువుల వద్దకు వాటిని తీసుకెళ్లి స్నానం చేయించిన తర్వాత వాటి నుదుట పసుపు కుంకుమ రాస్తారు. ఆ తర్వాత వాటికి గజ్జలు కట్టి చక్కగా అలంకరించి హారతులిచ్చి పూజిస్తారు. ఈ సాంప్రదాయం ఎప్పటినుంచో వస్తుంది. ఏడాది మొత్తం రైతుతో సమానంగా కష్టపడే పశువులను కనుమ రోజున ఎలాంటి పనులు చేయించకుండా పూర్తి విశ్రాంతి ఇస్తారు. ఈరోజు సాయంత్రం పొంగలి చేసి నైవేద్యంగా పెడతారు. ఇలా చేయటం వల్ల పశు వృద్ధి, ధన ధాన్యాల వృద్ధి కలుగుతుందని నమ్ముతారు. ఇక కనుమ రోజు ఇంట్లో వారు కడుపు నిండా తినేందుకు మాంసాహారాలతో విందు చేసుకుంటారు. మాంసం తినని వారికి దాంతో సమానమైన పోషకాలను ఇచ్చే మినుములతో చేసిన గారెలు చేసి పెడతారు. అందుకే కనుమ రోజు మినుములు తినాలి అనే సామెత కూడా వచ్చింది. మినుములు ఈ చలికాలంలో ఒంట్లో తగినంత వేడిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదంటూ పూర్వకాలంలో పెద్దలు ఒక ఆచారాన్ని పెట్టారు. ఎందుకంటే నిజానికి ఇప్పుడు ఉన్నట్లు గతంలో బైక్స్, కార్లు, సైకిళ్ళు లాంటివి ఏమీ ఉండేవి కాదు. అప్పుడు ప్రయాణాలకు ఎక్కువగా ఎడ్ల బండ్లే ఉపయోగించేవారు. కనుక కనుమ రోజున ఎడ్లను పూజించి వాటికి పూజలు చేస్తారు. కాబట్టి ఆ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా ఉంచాలనే ఉద్దేశంతో బళ్ళు కట్టకుండా చూసేందుకు ఆ రోజు ప్రయాణమే వద్దని చెప్పేవారు. అందుకే ఆ కాలంలో కనుమ రోజు ప్రయాణాలు సాగించేవారు కాదు. రాను రాను ఇది ఆచారంగా మారిపోయి కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అనే భావనకు వచ్చేశారు. కానీ దాని వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం పశువులను బాధ పెట్టకూడదు అని. అలాగే కనుమ రోజు పెద్దల కోసం విందు భోజనం తయారు చేయడమే కాదు, అందరూ కలిసి తినాలనే నియమం కూడా ఉంది. అందుకే అక్క చెల్లెళ్ళు, అల్లుళ్ళతో కలిసి కుటుంబం అంతా ఈ కనుమ రోజు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. కనుమ రోజున ఇంట్లో ఎంతో హడావిడి ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఆగి పెద్దలను తలుచుకోవాలని, బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకుని తర్వాతి రోజు ప్రయాణించాలని కొందరు చెబుతారు. అత్యవసరమైతే తప్ప ఆ మాట దాటకూడదని, ఒకవేళ కాదు కూడదు అంటూ ప్రయాణిస్తే ఆటంకాలు తప్పవంటూ పూర్వీకులు చెప్పిన ఆ మాట కూడా ప్రచారంలో ఉంటుంది. కాబట్టి భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను సంతోషంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుకోవాలి. ఇక సంక్రాంతి రోజు గాజుల పరిహారం చేయాలా? ఇది నిజమేనా లేక అపోహన? గత కొన్ని రోజులుగా ఈ వార్తలు చాలా ట్రెండ్ అవుతున్నాయి. కానీ ఇందులో నిజమెంత అన్న విషయం మాత్రం చాలామందికి సందేహంగానే ఉంది. మరి దాని గురించి కూడా తెలుసుకుందాం. గత కొద్ది రోజుల నుంచి సంక్రాంతి పండుగ చుట్టూ ఓ ప్రచారం జరుగుతోంది. అదేంటంటే ఈ సంక్రాంతికి కీడుతో వస్తుందని, ఒక కొడుకు ఉన్నవాళ్ళు గాజుల పరిహారం ఇవ్వాలని అన్నమాట ఊరు వాడ అంతా వ్యాపించింది. ఇది నమ్మిన వారు దీన్ని పాటిస్తున్నారు కూడా. అయితే జ్యోతిష్యంలో కానీ ధర్మంలో కానీ ఇలాంటిది లేదని పండితులు చెబుతున్నారు. ఒక సంతానం ఉన్నవారి దగ్గర నుంచి గాజులు తీసుకుని రావాలి, డబ్బులు తీసుకొని రావాలి అనేటువంటి మాటలు శాస్త్రంలో ఎక్కడా లేవని చెబుతున్నారు. అలాంటి నియమాలు ఎక్కడా చెప్పలేదని పండితులు క్లారిటీ ఇచ్చేశారు. ధర్మంలో కూడా ఎక్కడా చెప్పలేదు. సంక్రాంతి సంతోషంగా జరుపుకునే ఓ పండుగ. పుష్యమాసం అంటే శుభకార్యాలకు నిషిద్ధం. అయితే మనుష్యులకు సంబంధించి తప్ప దేవుళ్ళకు సంబంధించిన శుభకార్యాలు చేయాలని చెప్పేదే ఈ సంక్రాంతి పండుగ. మంచి పనుల్లో భాగంగా ఏవైనా వస్తువులు దానం ఇవ్వడం చేయొచ్చు. హిందూ ధర్మం ప్రకారం
పండుగల రోజు పేదలకు ఏవైనా దానం ఇవ్వడం ఆచారంగానే వస్తుంది. మనస్ఫూర్తిగా ఇలాంటి కార్యాలు చేయటం వల్ల దానం ఇచ్చినవారు, దానం తీసుకున్నవారు ఇద్దరూ సంతోషంగా ఉంటారు. కానీ ఈ సంక్రాంతి కీడుతో వస్తుంది. ఒక్క కొడుకు ఉన్నవాళ్ళు గాజుల పరిహారం ఇవ్వాలి లాంటి ప్రచారాల వల్ల జనాల్లో భయం ఏర్పడుతుంది. పైగా ఇలాంటి వాటిని ఫాలో అవ్వడం వల్ల ఖర్చు పెరగడం తప్ప ఎలాంటి లాభం ఉండదు. దానికి తోడు మూఢనమ్మకాలను ప్రోత్సహించినట్లు ఉంటుంది. కాబట్టి ప్రజలు ఇలాంటి ప్రచారాలకు దూరంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ సంక్రాంతి పండుగను అందరూ హ్యాపీగా జరుపుకోండి. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.